మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో ఓపరి అనే ఆల్బం రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. పాట లిరిక్ లో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఉపయోగించి చిత్రీకరించారని, ఆ పదాలను తొలగించాలని నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పవిత్రమైన మంత్రాన్ని అశ్లీల దుస్తులు నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కళ్యాణితో పాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ గీతంలోని మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయ సలహాతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో నటించిన ఈ ఆల్బమ్ను ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగులో ఓ పిల్ల పేరుతో విడుదల చేశారు. హిందీ వెర్షన్ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ దేవుడు విడిచిపెట్టాలనుకున్న ఆయన భక్తులు మాత్రం ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఇదేం హరే రామ అంటూ కరాటే కళ్యాణి ఆయనపై ఆయన పాటపై వివాదం చెలరేగేలా చేసిన క్రమంలో ఆ వివాదంపై బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేవుడిపై దేవి తీరును తప్పుపడుతూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా దేవిశ్రీ ప్రసాద్ తీరుపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరాటే కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దేవిశ్రీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఇప్పటి వరకు దేవిశ్రీ అయితే స్పందించలేదు, కానీ కరాటే కళ్యాణి మాత్రం ఈ విషయాన్ని వదిలేదు లేదో అంటున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉంది ఈ పరి అనే పాట, అసభ్యకరంగా ఉన్న బట్టలు వేసుకుని రామకృష్ణ అనే పదాలని పిచ్చి పిచ్చి పాటలాగా పాడుతూ డ్యాన్స్ చేయడం అభ్యంతరకరం అని ఆమె అన్నారు. ఈ విషయంపై దేవిశ్రీ ప్రసాద్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం, అయినా స్పందించలేదు. దేవిశ్రీ ప్రసాద్ మీద 153A 295A నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నాతో పాటు చాలా హిందూ సంఘాలు ఈ పాట మీద ఆగ్రహంగా ఉన్నాయి. మేమంతా కలిసి దేవిశ్రీ ప్రసాద్ మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని కరాటే కళ్యాణి అన్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ఈ కేసులో దేవిశ్రీ ప్రసాద్ కి శిక్ష తప్పదు. ఇంతకుముందు కూడా ఒక పాటలో కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పోకడ చూస్తుంటే మతం మార్చుకొని కావాలని ఇదంతా చేస్తున్నాడా అని అనుమానం కలుగుతుందని ఆమె అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. హిందువులలో ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇంతకుముందు పాటల్లో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ అప్పుడు హిందువుల్లో ఇంత చైతన్యం లేదంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.